ఇంకొక మాట అన్నారు సార్ లక్ష్మీ పార్వతి గారు అన్న మాట ఏమంటే తెలుగుదేశం పార్టీ అంటే నందమూరి కుటుంబానికి సంబంధించింది మరి ఈ నారా ఎవరు నారాకి ఏం సంబంధం ఎందుకు వాళ్ళ నాన్న పేరు చెప్పుకోకుండా నేను నందమూరి నందమూరి అని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు కుటుంబ ఆ నందమూరి కుటుంబానికి సంబంధించిన ఏ వారసులు పార్టీని లీడ్ చేయలేరా అని అని కూడా హాట్ టాపిక్ గా మాట్లాడారు ఆవిడ ఇప్పుడు లక్ష్మీ పార్వతి రిలీజ్ అవ్వాల్సింది ఏంటి అంటే ఆ మరి ఎంఏ చేశాను నేను సంస్కృతంలో లెక్చరర్గా పనిచేశానని చెప్పని చెప్పుకుంటుంటుంది నేను ఆత్మకథలు రాస్తానని చెప్పుకుంటుంటుంది అంటే కొద్దిగా అక్షరమొక్క ఏడిచిందని అర్థం చేసుకోవాలి మనం అక్కడ ఆ మాత్రం పరిజ్ఞానం ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసి ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నప్పుడు రాజ్యాంగము ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏంటో తెలుసుకోవాలి మొట్టమొదట తెలుగుదేశం పార్టీ అనేది ఎన్టీ రామారావు గారి కుటుంబ ఆస్తి కాదు రామకృష్ణ స్టూడియోలాగా రామారావు గారి తర్వాత రామారావు గారి సంతానాన్ని క్యారీ అవ్వదది తెలుగుదేశం పార్టీ అనేది ఎన్నికల వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అయిన ఆ పార్టీలో కార్యకర్తలు ఉంటారు పార్టీ క్యాడర్ ఉంటుంది వాళ్ళు నిర్ణయం చేస్తారు ఎన్టీ రామారావు గారి తర్వాత ఎన్టీ రామారావు గారి సంతానానికి రావడానికి ఇది ఆయన ఆస్తిపాస్తులు కాదు మొట్టమొదట లక్ష్మీ పార్వతి అది రిలీజ్ అవ్వాలి ఎన్టీ రామారావు గారిని నాయకుడిగా ఆయన పార్టీ పెట్టి ముందుకొచ్చిన రోజు ఆయన ఆదరించింది ప్రజలు ఆయన నాయకుడిగా ఒప్పుకుంది ప్రజలు ఆయనకు ఓట్లేసింది ప్రజలు ఆయన పదవిలో కూర్చోబెట్టింది ప్రజలు పార్టీ నిర్ణయం వరకు అయింది ప్రచారం వరకు ఆయన బాధ్యత కానీ తర్వాత కార్యక్రమం అంతా నిర్వహించింది ప్రజలు ప్రజల ఆస్తి పార్టీ కార్యకర్తల ఆస్తి పార్టీ క్యాడర్ ఆస్తి పార్టీ 40 సంవత్సరాలుగా ఆ పార్టీని కాపాడుకుంటుంది వస్తుంది కార్యకర్తలు అంతేగాని ఇదేదో ఎన్టీ రామారావు గారి ఇంట్లో నుంచి ఆయన తర్వాత మిగిలిపోయిన సామాన్లు ఒకళ్ళు పంచుకొని ఆస్తులు ఒకళ్ళు పంచుకున్నట్టుగా అది సంతానాన్ని క్యారీ అవ్వదు పార్టీ క్యాడర్ రూపొంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బాధ్యతలు చేపట్టారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సంశయిస్తున్న సందర్భంలో కూడా అశోక్ గజపతిరాజు గారినైనా పెట్టుకోవడానికి సిద్ధపడ్డారు క్యాడరు కాబట్టి ఆ వాస్తవాన్ని లక్ష్మీపార్వతి గుర్తించాలి ఎవరిని పెట్టుకోవటానికైనా సిద్ధం కానీ ఈ లక్ష్మీపార్వతి హయాంలో ఈమె పాత్ర ఈమె ప్రాతినిధ్యం ఉండటానికి వీల్లేదనే నిర్ణయానికి వచ్చారు ఆ రోజు కాబట్టి ఒక గురుదర బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద పార్టీ పెట్టింది కాబట్టి ఆయన బాధ్యత తీసుకోవడం జరిగింది ఆ రోజు ఈ రేపు చంద్రబాబు నాయుడు గారి తర్వాత మళ్ళీ లోకేష్కి వస్తుందా దేవాన్స్కి వస్తుందా అంటానికి ఇది అది కాదు నాయకులుగా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటేనే వాళ్ళని పార్టీ క్యాడర్ ఒప్పుకుంటేనే వాళ్ళకి ఎవరికైనా నాయకత్వం అనేది క్యారీ అవుతుంది అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అందుకే పక్కన పెట్టారు ఆయనకున్న ఫేమ్ను బట్టి పార్టీలో కొనసాగితే లోకేష్కి ఎటువంటి గుర్తింపు ఉండదు అందుకే జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఎంటర్ అవ్వనీయట్లేదు ఆ పార్టీలో అని కూడా ఆవిడ కామెంట్ చేస్తున్నారు కదా సార్ ఇప్పుడు ఎవరికైనా రాజకీయ ఆకాంక్ష ఉండటం సహజం రాజకీయంగా మాకు సమర్థత ఉంది అనుకున్నప్పుడు ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు ప్రజల్లోకి వెళ్ళి ఆమోదం పొందవచ్చు అధికారంలోకి రావచ్చు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో నుంచి దూరం జరిగాడా పార్టీకి అతను పార్టీ నుంచి దూరం జరిగాడా పార్టీ అతను దూరంగా పెట్టిందా అనేది అది జూనియర్ ఎన్టీఆర్ ఏ స్టేజ్లో కూడా నన్ను దూరంగా పెట్టారని చెప్పలా నా నేను బతికున్నంత వరకు పార్టీ జెండా కప్పుకొని ఉంటానని అతను చెప్పాడు నా చివరి రోజు కూడా పార్టీ జెండా కప్పుకుంటానని చెప్పని చెప్పాడు అతను తర్వాత ఏ ఆధారంతో ఈమె చెప్తుంది జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టారు అని చెప్పని 2009 ఎన్నికల్లో ప్రచారం చేసిన తర్వాత యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ తర్వాత రాజకీయపరమైన ఏ కార్యకలాపాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ సైడ్ నుంచి రిప్రజెంటేషన్ లేదు అది వాస్తవం 2014 నుంచి 2014 దాకా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ వయసులో 2800 కిలోమీటర్లు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు తప్ప ఏ ఒక్కరు పాదయాత్ర చేయలేదు పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరగల ఆయన ఒక్కడ రెక్కల కష్టం మీదే 2014లో పార్టీ అధికారంలోకి వచ్చింది 2014 పోని ఎన్నికల ప్రచార సందర్భంగా కానీ హరికృష్ణ గారో జూనియర్ ఎన్టీఆరో కనీసం ఆ పాదయాత్ర సందర్భంగా కళ్యాణ్ రామ్ వెళ్ళి కొంచెం సంఘీభావంగా కొద్ది దూరం పాదయాత్రలో పాల్గొన్నాడు కానీ మరి జూనియర్ ఎన్టీఆర్ కనీసం ఒక 10 మీటర్లు కూడా పాదయాత్రలో పాల్గొలేదు కదా అదైతే వాస్తవం కదా కాబట్టి ఆ వాస్తవాన్ని వక్రీకరించి పార్టీలో ఈ పార్టిసిపేషన్ అతను దూరం చేసుకున్నాడు పార్టీ దూరంగా పెట్టిందని ఎట్లా మాట్లాడుతున్నారు ఇవాళ అతను ఒక కొన్నాళ్ళు బ్రేక్ తీసుకోదలుచుకొని ఉండొచ్చు నా కెరీర్ ఇంపార్టెంట్ నాకు కెరీర్ నేను ఇప్పుడు పీక్లో ఉన్నా నా కెరీర్ నా వయసు చిన్నది నేను నాకు అవకాశం ఉన్న వరకు పొజిషన్ కన్సాలిడేట్ చేసుకొని తర్వాత నేను పార్టీలోకి రావచ్చు అనుకుని ఉండొచ్చు పార్టీ దూరంగా పెట్టిందని ఎట్లా మాట్లాడతారు కాబట్టి ఇక్కడ 2014లో పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారానికి జూనియర్ ఎన్టీఆర్ వచ్చి పాల్గొన్నాడా లేదా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా సభ జరిగిన రోజు జూనియర్ ఎన్టీఆర్ అటెండ్ అయ్యాడు కదా కాబట్టి ఇక్కడ మళ్ళీ 14 నుంచి 19 వరకు అధికారంలో ఉంది 19లో ఓడిపోయింది 19 ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా తను రాలా 2018లో కుకట్పల్లిలో వాళ్ళ సొంత అక్క సుహాసిని పోటీ చేసినప్పుడు కూడా కనీసం ట్వీట్ ద్వారా కూడా వాళ్ళ సొంత అక్క కోసం కూడా మద్దతు తెలపలేదు కదా మా అక్కకి మా మొహం చూసి ఓటేయండి అని చెప్పని కూడా అప్పీల్ చేయలేదు కదా కళ్యాణ్ రామ్ సైడ్ నుంచి కానీ తారకరత్న సుహాసిని పక్కన క్యాంపెయిన్ చేశాడు కానీ బాలకృష్ణ గారు తిరిగారు కానీ మరి పార్టీ తరఫున కానీ తన కుటుంబ సభ్యుల పట్ల కూడా వీళ్ళిద్దరూ దూరంగానే ఉన్నారు కదా కాబట్టి మరి ఆ రోజు నీకంత కారిపోతే మరి హరికృష్ణ గారు అమ్మాయిగా నువ్వు వచ్చి ఎందుకని ప్రచారం చేయలే హరికృష్ణ గారు అమ్మాయి కోటేయమని చెప్పాను కుకట్పల్లి ఎందుకు తిరగలా నువ్వు
తిరుగుండాల్సింది కదా. కాబట్టి నీకేదో కుటుంబం మీద ప్రేమ ఉన్నట్టు, హరికృష్ణ గారి పట్ల ప్రేమ గారిపోయినట్టు, ఉమామహేశ్వర గారి పట్ల ప్రేమ గారిపోయినట్టు, బాలకృష్ణ అమాయకుడు బాలకృష్ణకి ఇవ్వచ్చు కదా అంటున్నావు కదా. బాలకృష్ణకి అమాయకుడా, తెలివిగలడా, వాళ్ళిద్దరు వియ్యంకుళ్ళు, పిల్లల్ని ఇచ్చిపుచ్చుకొని ఉన్నారు ఒకరికొకళ్ళు. నీకన్నా వాళ్లే చాలా దగ్గర కాబట్టి వాళ్ళు ఆలోచించుకుంటారు అది ఎవరు పాత్ర ఎట్లా ఉండాలి అనేది. ఈ రోజు నీ ఉచిత సలహాలు అవసరం లేదు, నువ్వు ఏ దొడ్లో తింటున్నావు, ఎవరి తరఫున మాట్లాడుతున్నావు అనేది అందరికీ తెలిసిన దగ్గర ఇంకా నువ్వేదో నువ్వు విషం చిమ్మితే తెలుగు ప్రజలు రిలీజ్ అవుతారు అనుకుంటే, నువ్వు విషం చిమ్మిన ప్రతి సందర్భంలోనూ ఇంకా 10 సార్లు నిన్ను తిట్టుకుంటున్నారు తప్పితే నీకైతే 0.1% కూడా క్రెడిబిలిటీ లేదు. ఆ వాస్తవాన్ని రిలీజ్ అయ్యి మీడియా వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళకి ఆ మాత్రం ఫోకస్ ఇవ్వకుండా ఉంటే ఇంకా బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ విషయాలు అయితే షేర్ చేశారు. చూశారు కదండి, ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. మరో చిట్ చాట్తో మరీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.